హై వ్యూస్ అటు కెనడా ఇటు నార్త్ వెస్ట్ అమెరికా అంటే కాలిఫోర్నియా అండ్ బేర్ సైడ్ ఉన్నటువంటి అమెరికా ఏరియా ఇక ఓవరాల్ కెనడా మొత్తం వేసుకోండి ప్రకృతి పగబట్టిందా అన్నట్టుగా నా ఊహకైతే నా అనాలసిస్ ప్రకారం అయితే బహుశా అమెరికా అనే ఒక దేశం కెనడా అనే ఒక దేశాలు ఫామ్ అయిన తర్వాత ఇంత టెంపరేచర్ వాళ్ళు చూసుండ్రు ఎందుకంటే కెనడాలో 1937లో 45 డిగ్రీల సెంటీగ్రేడ్ నమోదైందట అదే ఇప్పటి వరకు కెనడా చరిత్రలో అత్యధికమైనటువంటి టెంపరేచర్ అట బట్ ఇప్పుడు ఎంతో తెలుసా అక్షరాల 49.6 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే 121.28 డిగ్రీల ఫారెన్హీట్ మన బాడీ టెంపరేచర్ ఫారెన్హీట్లో క్యాలిక్యులేట్ చూస్తూ ఉంటారు కదా 98.6 98.5 లైకల అది జ్వరం అంటే 99 100 101 102 అంటే అమ్మో అంట 103 అంటే అమ్మో ఇంకేముంది అయిపోయింది 104 వరకు చచ్చిపోయారా అంటాం మరి వాళ్ళకి 121.28 డిగ్రీలు ఫారెన్హీట్ అంటే ఏ రేంజ్లో అక్కడ ఎండ ఉందో చూడండి నిన్న ఎవరు కింద కామెంట్లు పెట్టారు సార్ మేము అమెరికా నుంచే చేస్తూ మాట్లాడుతున్నాము అదే పోస్ట్ పెడుతున్నాము కామెంట్ పెడుతున్నాం నిజంగా టూ మచ్ ఉంది సార్ ఇక్కడ ఎండ మార్నింగ్ 7కి బయటకు రావంటే మనం మా వల్ల కావట్లేదు అంటూ ఉన్నారు కెనడాలో సిచ్యువేషన్ అయితే టూ హారిబుల్ బయటకు వస్తే ఇంకా ఎండలేక మాడిపోవడమే మలమల ఎందుకు బ్రిటిష్ కొలంబియాలో ఏకంగా ఒక ఫారెస్ట్ తగలబడిపోతా ఉంది అక్కడ ఏకంగా కొన్ని గ్రామాలు అయితే అవి ఎండ కాదు అగ్నిగుండంలో ఉన్నట్టున్నాయట అక్కడైతే కొన్ని గ్రామాలు గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు గవర్నమెంట్ చెప్తుంది ముందు వెళ్ళిపోండి ఎటు అంటే అటు కొంతమంది అసలు నదులు ఏంటి చెరువులు ఏంటి ట్యాప్లు ఏంటి బీచ్లు ఏంటి ఇంకా ఎక్కడ నీళ్ళు ఉంటే ఆడ ఉంటా ఉన్నారు కొంతమంది రోడ్డు మీద సమస్యలు పడిపోతూ ఉన్నారు ఈవెన్ ఒక బ్రిటిష్ కొలంబియాలోనే అక్షరాల 5 రోజుల్లో గడిచిన 5 రోజుల్లో 486 మంది చనిపోయారట ఏది బ్రిటిష్ కొలంబియా ఒక స్టేట్ ఉంటుంది కెనడాలో అక్కడ కెనడాలో రిమైనింగ్ టెంపరేచర్ ఒకసారి కనుక మనం చూసినట్టయితే 38 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే 100 అండి జనరల్గా ఓకే 100 డిగ్రీ ఫారెన్హీట్ ఇక 40 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే మొన్న మధ్య అంటే 116 డిగ్రీల ఫారెన్హీట్ ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం 49.6 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే 121.28 తర్వాత 48 డిగ్రీల సెంటీగ్రేడ్ అంటే 119 డిగ్రీల ఫారెన్హీట్ ఇంత భారీ మొత్తం నమ్ముదవుతుంది మీరు అనొచ్చు సార్ డిగ్రీల నుంచి ఫారెన్హీట్ ఎలా కన్వర్ట్ చేయాలి సార్ అని ఎన్ని డిగ్రీల టెంపరేచర్ అయితే ఉందని అంటున్నారు అది ఇంటూ 9/5 వేయండి ప్లస్ 32 దెన్ ఎంత అయితే వస్తుందో దాన్ని మనం ఫారెన్హీట్ అనుకోవచ్చు సో మ్యాటర్ ఏంటి సింపుల్గా అన్నప్పుడు కెనడా మీద ప్రకృతి పగబట్టిందా అన్నట్టుగా ఇప్పుడు అక్కడ పరిస్థితి ఉంది కెనడాలో మీ ఊళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్టే దయచేసి కొద్ది రోజులు ఇంట్లోనే ఉండమని చెప్పండి జాగ్రత్తగా ఉండమని చెప్పండి ఇంట్లో ఉన్నా సరే అలలాడిపోతున్నారట బట్ ఏసీలోనే కూడా బతికిపోతూ ఉన్నారు వాళ్ళు అమెరికా నార్త్ వెస్ట్ అమెరికా సైడ్ ఉన్నట్టుగా అదే సిచ్యువేషన్లో ఉన్నారట నేను ఆల్రెడీ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉంటే వాళ్ళని అడిగాను విజువల్స్ ఉంటే ఒకసారి పంపండి అక్కడ ఎక్స్క్లూజివ్గా నేను ఇక్కడ అందిస్తాను మన ఆన్లైన్ కూడా అడుగున్నా ఇన్ కేసు ఇది చూస్తున్న వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్టయితే మీరు నాకు అక్కడ ఉన్నటువంటి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కనుక పంపదలుచుకోండి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చిన ఏవైతే వద్దండి మళ్ళీ ఇబ్బంది అయింది అది ఓకే ఎక్స్క్లూజివ్ విజువల్స్ కనుక అయినట్టయితే నాకు టెలిగ్రామ్లో పంపుదురు కానీ లేదు అన్నప్పుడు సరే టెలిగ్రామ్ కాదు మెయిల్లో వి ట్రాన్స్ఫర్ సమ్ ఏదైతే పంపుదురు కానీ మెయిల్ ఐడి అయితే ఆల్రెడీ నేను చెప్తూనే ఉంటాను కదా kspyvice@gmail.com వి ట్రాన్స్ఫర్ సమ్ ఏదో దానికి అటాచ్ చేసి పంపించేసేయండి సో నేను కన్క్లూజన్ ఇస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే సిచ్యువేషన్ అయితే టూ హారిబుల్గా ఉంది కెనడాలో అడవులు తగలబడతా ఉన్నాయి బయటకు వస్తే చాలు అసలు ఎండ ఉడకేస్తూ ఉందంట మనుషుల్ని నార్త్ వెస్ట్ అమెరికాలో సిచ్యువేషన్ అలాగే ఉందంట సో వాళ్ళు అక్కడ ఎలాగలా ఉందా అన్నట్టుగా ఉంటూ ఉంటారు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ బంధువులు ఒకసారి వాళ్ళని అలర్ట్ చేయండి జాగ్రత్తగా ఉండమని ఎందుకంటే చాలామంది రోడ్ల మీదకి వచ్చి సృహదే పడిపోతున్నా కొంతమంది చనిపోతున్నారట అవసరమా చెప్పండి ఆల్రెడీ కరోనా వల్ల అలలాడిపోయి ఉన్నాం ఇప్పుడు మన అనుకునే మనుషులు ఎక్కడో దూరంగా బతుకుతూ ఉన్నారని అనుకుంటా ఉంటే వాళ్ళు సైతం ఎండను లెక్క చేయకుండా బయటికి ఏ కొంచెం వచ్చినా సరే ఇబ్బంది పడిపోతారు ఏ మా ఇండియాలో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ చూసారని చెప్పేసి ఏమాత్రం బిల్డప్ కొట్టిన అక్కడ పడిపోతాం ఎందుకంటే అక్కడ ఉండే టెంపరేచర్ లెవెల్స్ వేరు అట్మాస్ఫియర్ వేరు ఇక్కడ మన దగ్గర ఉండే టెంపరేచర్ వేరు మన అట్మాస్ఫియర్ వేరు మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం ఎండలు బట్ ఇప్పుడు కెనడాలో నమోదైనటువంటి ఆ ఎండ ఏదైతే నాకు తెలిసి ఈ సంవత్సరం మన దగ్గర కూడా రాలా నాకు తెలిసి లాస్ట్ ఇయర్ అంత టెంపరేచర్ ఇక్కడ నమోదైనట్లేదు హార్డ్లీ 47 48 వచ్చినట్టు ఉంది అంతే లాస్ట్ ఇయర్ కూడా ఈరైతే నేను అనుకోండి 45 46 47 దగ్గర ఆగిపోయింది గతంలో ఎప్పుడో వచ్చింది 49.6 50 51 అక్కడ వచ్చింది రాజస్థాన్ థార్ ఎడారి ఏరియాలోనూ ఇంకా ఎక్కడో బొగ్గు గనులు ఈ థర్మల్ పవర్ స్టేషన్స్ ఉంటాయి చూస్తే కొత్తగూడెం ఖమ్మం జిల్లా పాలవంచ అటువంటి చోట్ల వచ్చేసి 51 52 ఎక్కడో విన్నట్టుందా నేను ఓకే లెట్ బి కన్క్లూజన్ ఏంటంటే కెనడాలో సిచ్యువేషన్ అయితే టూ హారిబుల్గా ఉంది దయచేసి మిమ్మల్ని సేఫ్ ఉండమని చెప్పండి అండ్ నార్త్ వెస్ట్ అమెరికా సైడ్ కూడా బేరే సైడ్ కూడా కొంచెం దారుణంగా ఉన్నారు సిచ్యువేషన్ సో వాళ్ళు కూడా అలర్ట్ అయితే మీరు చేయండి